మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో పాజిటివ్ ట్రేడింగ్ కనిపిస్తోంది. మండే మార్నింగ్ లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిసినప్పటికీ ఏషియాలో మాత్రం ఈ మార్నింగ్ మనకు ఒక పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. సో మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ కుడ్ బి క్రూడ్ ప్రైసెస్ బాగా తగ్గాయి. సో క్రూడ్ ప్రైసెస్ బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ప్రస్తుతం ఆల్మోస్ట్ $59.8 దగ్గర, అంటే $60 కింద ట్రేడ్ అవుతోంది. సో ఇట్స్ ఏ బిగ్ బ్రెంట్ ఫాల్. మనందరం ప్రత్యక్ష సాక్ష్యం, అక్టోబర్లో సుమారుగా $85 టచ్ చేసిన క్రూడ్ ప్రైస్ ఇప్పుడు $59 వచ్చేసింది, అంటే ఒక 31% ఫాల్. సో ఇన్ 7 వీక్స్. సో ఇది మనలాంటి ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్కి, అందులోనూ ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్ సంబంధించి ఒక మంచి సానుకూల పరిణామం. సో క్రూడ్ ప్రైస్ ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $59 ఉంది, బట్ ఇండియన్ బాస్కెట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పుడు $62.3 దగ్గర ఉంది. సో మనం ఇంకా కొంచెం బ్రెంట్ ఇప్పుడు మార్కెట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా మన బాస్కెట్ ప్రైస్ ఎక్కువగానే ఉంది. మేబీ రాబోయే రోజుల్లో ఇది $60 వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ. సో 70.7 ఇది డాలర్తో రూపాయి రికవర్ అయిన విధానం కూడా. సో 70 రూపాయలకు వస్తుందని ఆ మధ్య అయితే ఎవరు ఊహించలేదు. ఈ 73-75 మధ్యలో స్థిరపడుతుందని చాలామంది ఊహించారు, కానీ దానికి భిన్నంగా క్రూడ్ ప్రైసెస్ పట్టడంతో ఇప్పుడు 70.7 ఈ రేట్కి వచ్చేసింది డాలర్తో రూపాయి. మేబీ కొంతమంది అయితే ఇంకా 66-67 కూడా వస్తుందేమో అని ఆశయభావంతో కొంతమంది ఉండడం కూడా గమనిస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ మంచి పరిణామం క్రూడ్ ప్రైసెస్ పట్టడం, ఎందుకంటే మనం క్రూడ్ ప్రైసెస్ పడుతున్న కొద్దీ మన ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుతం $125 బిలియన్ దగ్గర ఉంది మన క్రూడ్ ఇంపోర్ట్ బిల్. సో ఇది మేబీ $100-$105 కనుక వస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది, ఫలితంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ లాస్ట్ 1 వీక్లోనే 11.2% తగ్గడం చూసాం. ఈ నేపథ్యంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPIs ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్న కొద్దీ ఇండియన్ మార్కెట్స్ మీద వాళ్ళు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు, ఎక్కువగా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో ఈ నెలలో మనం చూస్తాం నవంబర్లో వీఆర్ ది సెకండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్. సో ఆఫ్టర్ ఇండోనేషియా మనకంటే కొద్దిగా బెటర్గా పెర్ఫామ్ చేసింది. డాలర్ టర్మ్స్లో కనుక మనం రిటర్న్స్ చూస్తే ఇయర్ టు డేట్ చూసినా లేదా మంత్ టు డేట్ చూస్తే 7.3% మనకు రిటర్న్ అనేది కనిపిస్తుంది నవంబర్లో. సో అక్టోబర్లో ఇది -7% ఉండేది. సో అంత తేడా మనం గమనించాం డాలర్ టర్మ్స్లో ఇండియన్ మార్కెట్స్ ఇచ్చిన రిటర్న్. సో అందుకనే FPIs మళ్ళీ అగ్రెసివ్గా, ముఖ్యంగా బాండ్ మార్కెట్స్లో మళ్ళీ అగ్రెసివ్గా ఎంటర్ అవుతున్నారు ఇండియన్ మార్కెట్స్లో కంపేర్ టు ఈక్విటీ మార్కెట్స్. ఈక్విటీ మార్కెట్స్లో కూడా దే ఆర్ నెట్ బయర్స్ ఇన్ ది మంత్ నవంబర్. సో ఏం కొంటున్నారు వాళ్ళు, ఎక్కువగా వాళ్ళు కొంటుంది ఫైనాన్షియల్స్లో పొజిషన్స్ తీసుకుంటున్నారు. FIIs, నిఫ్టీ, NBFCలో ఇన్వెస్ట్ చేశారు, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేశారు. వేరే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీనికి భిన్నంగా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ FMCG సెక్టర్. సో కేర్ఫుల్గా ఇటువంటి డేటా కూడా మనం వాచ్ చేస్తున్నాం. సో నిఫ్టీకి సంబంధించి మనం 20-డే మూవింగ్ యావరేజ్ 10,480 ఇదే లాస్ట్ ఇంటర్మీడియట్ బాటం కూడా. సో ఈ లెవెల్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంటోంది నిఫ్టీ. సో ఫ్రైడే మనం గమనించాం 10,526 దగ్గర క్లోజ్ అయింది. ఈ మార్నింగ్ మనకు SGX నిఫ్టీ 10,577 ఆ రేంజ్లో 579 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనం చూడబోతున్నాం. అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీకి 10,750, ఈ మధ్య మనం చూసిన హై కూడా 10,775. సో అక్కడ బాగా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో 10,750 ఈ మధ్యలోనే నిఫ్టీ మనకు అటు ఇటు కదలాడుతూ ఉంటాం అనేది మనం గమనిస్తున్నాం. సో మేబీ క్రూడ్ ప్రైసెస్ తగ్గాయి కాబట్టి ఇవాళ ఏవియేషన్ కంపెనీస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, టైర్ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ లైమ్లైట్లో ఉంటాయి. అండ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా లైమ్లైట్లో ఉంటాయి, బట్ విత్ వన్ క్యావియట్, ఎస్ బ్యాంక్లో ఒక నెగిటివ్ న్యూస్ మనం గమనిస్తున్నాం. సో ప్రమోటర్స్ సంబంధించిన షేర్స్ మోర్గాన్ క్రెడిట్స్ అండ్ ఎస్ క్యాపిటల్ ఈ రెండు ఎస్ బ్యాంక్ షేర్స్ ఓన్ చేస్తున్నాయి ఆన్ బిహాఫ్ ఆఫ్ రాణా కపూర్. సో వీటికి అగెనెస్ట్గా 0 కూపన్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఇప్పుడు వాటికి క్రెడిట్ రేటింగ్ తగ్గింది, ఇంతకుముందు AA ఉన్నది కాస్త ఇప్పుడు A- వచ్చేసింది కేర్ ఇచ్చిన రేటింగ్. సో ఫలితంగా ఎస్ బ్యాంక్ షేర్స్లో
195 కంటే కిందకు వస్తే వాళ్ళు కొలెటరల్స్ అమ్మాల్సి వస్తుంది, అంటే ఎస్ బ్యాంక్ షేర్స్ అమ్మాల్సి వస్తుంది. అది ఒక నెగిటివ్ అంశం మనకు ఎస్ బ్యాంక్ సంబంధించి కనిపిస్తుంది. అదర్వైజ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో ఎస్ బ్యాంక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఎస్ బ్యాంక్ పడిపోతే డిహెచ్ఎఫ్ఎల్ ఇండియా బుల్స్ కూడా పడుతున్నాయి. సో ఈ ఒక బౌట్ ఆఫ్ సెల్లింగ్ వీటిల్లో మనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇవి మనకు ఈ మండే మార్నింగ్ స్థూలంగా కనిపిస్తున్న ఫ్యాక్టర్స్, అనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇటువంటి వ్యూహంతో షార్ట్ టర్మ్ ఆర్ షార్ట్ టు మీడియం టర్మ్ వ్యూహంతో ఇన్వెస్టర్స్ ముందుకు వెళ్ళాలి? ఐ థింక్ కొద్దిగా పాజిటివ్ గానే ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే చిన్న కరెక్షన్ ఉండొచ్చు, అనేది 200-300 పాయింట్స్ డౌన్. ఎందుకంటే మనకి 10,000 నుంచి ఆల్మోస్ట్ 10,650 to 700 టచ్ అండ్ గో, కొంచెం చిన్న రియాక్షన్ రావచ్చు. బట్ మీరు మెన్షన్ చేసినట్టు క్రూడ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ యూనో 85+ నుంచి 60 దాకా ఇట్స్ ఏ హ్యూజ్ రిడక్షన్, అండ్ పర్పెండికులర్ డ్రాప్ అండ్ కొలాప్స్ అనే చెప్పాలి. సో అది చాలా పాజిటివ్ పరిణామం మన ఇండియాకి. సో అలాగే మనకి ఎఫ్ఐఎస్ పరంగా చూసుకున్నా, ఎఫ్పిఐఎస్ పరంగా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 73-74 ఒకవేళ అక్కడ డాలర్ ఎన్కాష్ చేసుకుని ఉంటే దే విల్ గెట్ మోర్ రూపీస్. అండ్ స్టాక్స్ భారీగా పడ్డాయి, 30-40% మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పడ్డాయి. లార్జ్ క్యాప్స్ కూడా అట్లీస్ట్ అబౌట్ యూనో 12-16% అలా పడ్డాయి. సో అన్ని కూడా పాజిటివ్ అంశాలు వాళ్ళకు ఉన్నాయి. బాండ్ మార్కెట్ లో వచ్చి డబ్బులు పక్కన పెడితే ఈక్విటీ మార్కెట్స్ లో కూడా డెఫినెట్లీ ఐ థింక్ దే షుడ్ బి లాట్ ఆఫ్ మనీ దట్ షుడ్ కమ్. పొలిటికల్ రామిఫికేషన్స్ ఉంటాయి మనకి, నెక్స్ట్ 1 మంత్ లో ఆర్ నెక్స్ట్ 2-3 వీక్స్ లో రిజల్ట్స్ కూడా వస్తాయి ఈ 5 స్టేట్స్ పరిణామాలు. దాని తర్వాత మనకి ఎక్కువ ఈసారి మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే పొలిటికలీ అంత నాయిస్ అయితే కనిపించలేదండి అక్రాస్ ద కంట్రీ కూడా. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మాత్రం దెల్ బి ఎ స్మాల్ కరెక్షన్ డెఫినెట్లీ, బట్ కొన్ని సెక్టర్స్ కి మాత్రం ఇది హ్యూజ్లీ పాజిటివ్. లైక్ మీరు మెన్షన్ చేశారు కెమికల్స్, కెమికల్స్ మెజారిటీ ఆఫ్ ద కెమికల్స్ అన్ని కూడా డెరివేటివ్స్ ఆఫ్ క్రూడ్ అండి. కాబట్టి కెమికల్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్స్, యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్, పెయింట్ కంపెనీస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, టైర్ కంపెనీస్ చాలా ముడిపడి ఉంటాయి వీటితో. సో డెఫినెట్లీ వాటన్నిటికీ కొద్దిగా పాజిటివ్ గానే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళు పెంచుకుని కేపెక్స్ ఫామ్ అయితే, ప్రైవేట్ కేపెక్స్ డెఫినెట్లీ ఐ థింక్ బాగానే ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై అండి. రాబోయే అట్లీస్ట్ యూనో 3-4 మంత్స్ లో మాత్రం ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఏమవుతుంది అనేది అది కూడా చాలా తాత్కాలికంగా కొద్దిగా మనకి చిన్న చిన్న రియాక్షన్స్ రావచ్చు, ఒక్కోసారి షార్ప్ అండ్ ఫెరోషియస్ కరెక్షన్ రావచ్చు. బట్ ఈ రోజుల్లో మనకి కరెక్షన్ వచ్చినా గానీ చాలా ఫాస్ట్ రికవరీస్ కూడా చూస్తున్నాం, బికాస్ మనీ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది అండ్ ఫ్లోటింగ్ మనీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. సెక్టర్ స్పెసిఫిక్ ఉండి కొద్దిగా మంచి స్టాక్స్ పిక్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ రాబోయే 2-3 ఇయర్స్ లో ఎక్సలెంట్ గెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. టెక్నికల్లీ మార్కెట్స్ ఏ పొజిషన్ ఉన్నాయి ఇప్పుడు? యాక్చువల్లీ మనకి ఫ్రైడే క్లోజింగ్ చూస్తే కనుక బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుంది చూసండి. సో ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక 10,556, సో 10,526 దగ్గర క్లోజ్ అయ్యాం. సో 1-2 డే క్లోజింగ్ ఈజ్ అలౌడ్ బిలో 20-డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ రేపు కూడా బిలో 10,556 క్లోజ్ అయింది అంటే కనుక ఒక షార్ట్ టర్మ్ బేరిష్నెస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో వీ నీడ్ టు వాచ్ కేర్ఫుల్లీ. అండ్ ఆల్ దీస్ డేస్ మనం బై ఆన్ డిప్స్ గా చెప్తున్నాం. ఆల్మోస్ట్ 10,700 నుంచి 10,550 వస్తే కొనమంటున్నాం. సో ఇప్పుడు కూడా విల్ కంటిన్యూ ద సేమ్ అండి. నా ఉద్దేశంలో 10,440 షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్, ఇంటర్మీడియట్ అండ్ షార్ట్ టర్మ్ సపోర్ట్ కూడా. అన్లెస్ 10,440 కింద క్లోజ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది మనకు రాకపోవచ్చు. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ బుల్స్ కే ఫేవర్ గా ఉందని చెప్పొచ్చు. మేబీ ఇక్కడ నుంచి ఒక 30-40-50 పాయింట్స్ పడితే కనుక అక్కడ నుంచి 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అవుతే కనుక 10,668 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మేబీ ఇక్కడ నుంచి కూడా చూసుకుంటే కనుక 60-70 పాయింట్స్ డౌన్ ఫాల్ అండ్ 150 పాయింట్స్ అప్ ఫాల్, కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ పొజిషన్స్ నిఫ్టీలో క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజ్ అబౌటెడ్ అవుతుంది చూస్తున్నాం. సో 25,867 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 130 పాయింట్స్ కింద మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ అనేది 25,790, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఈ 2 ప్రైస్ పాయింట్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ 25,806 ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ మేజర్ సపోర్ట్, ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 25,650 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రిక్ట్లీ అక్కడ స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 26,555 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కాల్స్ ఫర్ ఎ బై అని నా ఉద్దేశం. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ ర్యాలీ వచ్చినప్పటికీ కొన్ని స్టాక్స్ మూవ్ అవ్వలేదు అనమాట మనకి. సో ఎస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్, దీవన్ హౌసింగ్,
సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఈ స్టాక్స్ ని చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ కొద్ది తక్కువ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీడే బ్యాడ్ న్యూస్ మొన్నటి స్వింగ్ లో కట్ అవ్వట్లేదు. సో నా ఉద్దేశంలో ఒకవేళ ఆపర్చునిటీ వచ్చి 170-175 వస్తే కనుక ఇట్ ఈస్ ఫర్ ఎ బై. నా ఉద్దేశంలో 160 స్టాప్ లాస్ ఉంటుంది అండ్ ఈజీగా వన్ గుడ్ వీక్ లో ప్రాబ్లీ 225-230 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్లీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ స్వింగ్ లో ఆర్ ప్రాబ్లీ 3 డే లో చూస్తే కనుక 220 ఇన్ కేస్ 220-203 వచ్చిందంటే కనుక నా ఉద్దేశంలో ఇట్స్ ఆపర్చునిటీ టు బై అండ్ 185 కింద స్టాప్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అరౌండ్ 270-280 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం కాంట్రేరియన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే కనుక రిస్క్ అబౌట్ 2-3% ఉంది అండ్ రివార్డ్ అబౌట్ 10% ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ గో ఫర్ దిస్. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్, ఒక చిన్న విరామం తర్వాత తీసుకుందాం. హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ గా ప్రారంభం కాబోతున్నాయి, కాకపోతే ఈ పాజిటివ్ ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా లేదా అన్నది చూడాలి. క్రూడ్ ప్రైసెస్ మాత్రం వీక్ గా ఉన్నాయి, అది మార్కెట్స్ కు పాజిటివ్ గా సపోర్ట్ చేస్తున్న అంశం. తర్వాత కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ చిత్తూరు నుంచి జనార్దన్. హలో, హలో అండి జనార్దన్. సార్ నేను ఇది ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి అడగాలని కాల్ చేశాను సార్. ఓకే, యాక్చువల్లీ ఇంతవరకు నాకు దీని మీద ఎటువంటి విషయాలు నాకు తెలిసి, సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎలా మన ఇన్వెస్ట్మెంట్ బాగుంటారని చెప్పి నా ఒక ప్రశ్న చేసేసాను. అవే వినపట్లేదు, మీరు మాట్లాడేది గట్టిగా మాట్లాడండి. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? బ్రేక్ఫాస్ట్ చేయలేదు. గట్టిగా చెప్పండి, స్ట్రాంగ్ గా మాట్లాడండి. సార్ యాక్చువల్ ఏమంటే నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ అవుతాను సార్ నేను. వెరీ గుడ్. ఓకే, అది ఏదైతే బాగుంటుంది మనం ఎలా అయితే ఇన్వెస్ట్ చేయగలుగుతావు అని ఒకసారి నేను గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాను సార్. సెర్చ్ చేస్తున్నప్పుడు దాంట్లో గూగుల్ లో మనకి చూపిస్తా ఉంది యాక్చువల్ నా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చి మంత్లీ వచ్చి 2500 నాకు HDFC కానీ SBI లో కానీ నాకు ఇన్వెస్ట్ చేయాలని ఒకసారి సెర్చ్ చేసుకుంటే మంత్లీ 2500 ఇన్వెస్ట్ చేస్తే నాకు 35 ఇయర్స్ కి 490 lakhs రిటర్న్ చూస్తాను చూపిస్తున్నా సార్. 35 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 33 ఇయర్స్ మీ వయసు ఎంత ఇప్పుడు? వయసు ఇప్పుడు 39 సార్. 39, సో కనీసం అనదర్ 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీకు ప్రొడక్టివ్ లైఫ్ అయితే ఉంది. తర్వాత మేబీ మీరు రిటైర్మెంట్ తీసుకుంటారు అని మనం అజ్యూమ్ చేస్తే తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఎటువంటి స్కీమ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ముఖ్యం అండి. ఒక ప్రిఫరబుల్లీ మల్టీ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మేబీ ఒక 1 or 2 మీకు ఒకవేళ ట్యాక్స్ సేవింగ్ కనుక అవసరం అయితే ELSS స్కీమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. డోంట్ గో ఫర్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్సూరెన్స్ పాలసీలు, వాటిని మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం వాడుకోకుండా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం వాడుకోండి. దానికి తోడుగా మల్టీ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఎక్కువ మంది మనకు ఇలా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఇన్వెస్ట్ చేస్తామని అంటాం, ఇది ఒక మంచి డెవలప్మెంట్. ఇది SIP చేయండి నెల నెలా. మీరు అన్నట్లు ఇందాక 2500, 5000 మీకు వీలైనంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. ఎందుకంటే ఉత్తమమైన మార్గం ఇంకోటి ఉండదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మించిన ఇన్వెస్ట్మెంట్ మరొకటి లేదు. ఇది పదే పదే మనం ఈ కార్యక్రమం ద్వారా వెల్త్ క్రియేషన్ ఐడియాస్ లో భాగంగా చెప్తూ వస్తున్న అంశం. సో కొన్ని ఈమెయిల్స్ కూడా మనకు అందాయి. మొదటి మెయిల్ చూద్దాం. కొద్దిగా మాకు నెట్ స్లోగా ఉంది, అందుకనే మాటలతో పొదుపుస్తున్నాను అన్నమాట. ఓకే, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో అరే అండి, మీ పేరు? వెంకట్ రెడ్డి సార్, హైదరాబాద్ నుంచి. అరే అండి వెంకట్.
సార్ ఇది ఇప్పుడు ఈ టైంలో జిఎం చేసి ఫైబరాబియన్ తీసుకోవచ్చు, ఫైబరాబియన్ వాడడానికి రీజన్ ఇంకేమైనా ఉందా? ఏ స్టాక్స్ అన్నారు? జిఎండిసి, ఫైబర్ వెబ్. ఫైబర్ వెబ్ అలాగే జిఎండిసి కూడా ఈ రెండు స్టాక్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఐ థింక్ జిఎండిసి అంటే ఇది కొద్దిగా డివిడెండ్ యీల్డ్ కిను అంత క్యాపిటల్ అప్రిసియేషన్ ఇస్తుంది అనుకోండి సార్. ఇట్స్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, దే ఓన్ నేషనల్ అసెట్స్ అంటే ఐరన్ ఓర్ లో దే ఆర్ ద లార్జెస్ట్ ఆఫ్టర్ ఎన్ఎండిసి, ఇట్ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ. బట్ ఇటువంటివి కొద్దిగా సైక్లికల్ ఉంటాయండి, కాబట్టి మీరు ఇప్పుడు కొనచ్చు. ఈ ఆల్మోస్ట్ అన్ని మెటల్ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా పడుతున్నాయి, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడన్నా మీకు 12-15% ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా అమ్మేయండి. ఫైబర్ వెబ్ అనేది దే డూ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ అండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అది నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ యూసేజ్ చాలా ఎక్కువ పెరిగింది, కాబట్టి ఐ థింక్ లాస్ట్ ఇయర్ వాళ్ళు బోనస్ అవన్నీ ఇచ్చి కూడా స్ప్లిట్ బోనస్ అన్ని ఇచ్చి బాగా పర్ఫామ్ చేసిన స్టాకే, కానీ ఇట్స్ స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ నాన్ ఓవెన్ సాక్స్ లో కొద్దిగా సింథటిక్ కంటెంట్ ఉంటుంది, ఒకవేళ వాళ్ళకి ఏమైనా రా మెటీరియల్ గతంలో కొన్నది హై ప్రైస్ లో ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిటబిలిటీ క్షీణిస్తుంది. ఒక 1 quarter దాకా ఆగండి, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ పిక్ ఇట్ అప్. తర్వాత ఈ కాలర్ తెనాలి నుంచి హనుమంతరావు. అదే అండి హనుమంతరావు, మీరు పక్కనే దుగ్గిరాలు వెళ్ళి ప్లాంట్ వెళ్ళి చూసిచ్చారా? అంటే చూడలేదు సార్ నాకు. ఇప్పుడు నేను అసలు మంది ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం పోతే అది 10 times ఫీల్ అయిపోయింది సార్. ఓకే, సో స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీ దగ్గర అక్యుములేట్ అయ్యాయి షేర్లు, 4000 shares ఉన్నాయట సిసిఎల్ ప్రొడక్ట్స్. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, మీరు 10 years బ్యాక్ కొన్నారు, అది మెల్లిమెల్లిగా వాళ్ళు ఇచ్చిన బోనస్ స్ప్లిట్స్ అన్ని కలిపి మీ దగ్గర ఇప్పుడు 4000 ఉన్నాయని చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి, రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా వాళ్ళు ఇండియాలో కూడా వాళ్ళ ఓన్ బ్రాండెడ్ గ్రాన్యులేటెడ్ కాఫీ పెడుతున్నారు, ఎక్స్పాన్షన్ ఇండియాలో కూడా చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ వియత్నాం. మంచి కంపెనీ అండి, అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఉంది. నెంబర్ 2, నెంబర్ 3 షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీ, చక్కగా షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ స్ప్లిట్ బోనస్ అన్ని ఇస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ ఇటువంటి వాటికి రిసెషన్ కూడా వర్తించదు, రిసెషన్ ప్రూఫ్ కాబట్టి డెఫినెట్లీ ఉంచమంటారు. లారెస్ ల్యాబ్స్ మాత్రం మీరు కరెంట్ రేట్ లో అడిషనల్ గా కొనద్దు, ఉన్న ఉంచండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్పుట్ కాస్ట్ రా మెటీరియల్ లో కొద్దిగా ఫస్ట్ అంతరాయం కలిగింది. చైనాలో చాలా కంపెనీస్ మూసేశారు కాబట్టి, ప్లస్ క్రూడ్ బాగా పెరిగింది కాబట్టి ఉన్న రా మెటీరియల్ కూడా ప్రైస్ బాగా పెరిగిందని వాళ్లే స్టేట్మెంట్ ఇచ్చారు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు. కానీ రాబోయే రోజుల్లో లారెస్ ల్యాబ్స్ కూడా వాళ్ళు ఫైల్ చేసిన ఆంకాలజీ అంటే క్యాన్సర్ బేస్డ్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ ఇన్ లారెస్ ల్యాబ్స్ ఆల్సో. అడిషనల్ గా కొనకుండా ఉన్న ఉంచండి, 1 or 2 quarters లో కొద్దిగా పనితీరు మెరుగైతే మాత్రం డెఫినెట్లీ లారెస్ కూడా కొనచ్చు. బాగా పేషెన్స్ ని టెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది, ఫారెన్ బ్యాక్ లో బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ లారెస్ ల్యాబ్స్. తర్వాత సౌమ్య మనపర్తి నుంచి, ఆస్టెక్ లైఫ్, సఫారీ ఇండస్ట్రీ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? యా, సఫారీ ఐ థింక్ మంచి రియాక్షన్ జరిగిందండి. సఫారీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ లగేజ్ మ్యానుఫ్యాక్చరర్స్, అండ్ వాళ్ళు బ్యాక్ ప్యాక్స్ లో ఈ మధ్య అందరు కాన్సన్ట్రేషన్ ఎక్కువైందండి, విఐపీ కానివ్వండి, సఫారీ కానివ్వండి, అన్బ్రాండెడ్ కానివ్వండి. సో అక్కడ అది చైనా నుంచి ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, కాబట్టి మనకి ఇప్పుడు కొద్దిగా రూపీ స్ట్రాంగ్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ డీసెంట్ బ్రాండ్, మంచి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశారు, యూ క్యాన్ డెఫినెట్లీ బై. బట్ ఇది లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ తో చేజ్ చేయకుండా మేబీ అరౌండ్ 10-15% కరెక్షన్ ఉండొచ్చు అన్న భావంతో ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. రైట్. తర్వాత కాలర్ కోయంబత్తూర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. 2015 నుంచి ఫాలో అవుతున్నాను సార్. కుటుంబరావు సార్ గారు సజెస్ట్ చేసినట్టు ఆంధ్ర పెట్రో మేము అప్పటి నుంచి మేము హోల్డ్ చేసి పెట్టుకున్నాము అరౌండ్ 2000 స్టాక్స్, అండ్ రీసెంట్ తమిళనాడు పెట్రో ఒక 2000 హోల్డ్ చేసుకో ఉన్నాము. అది వాటిని సజెషన్ చెప్పారు. ఆంధ్ర పెట్రో ఏ రేట్లో కొన్నారు సార్? ఏ ప్రైస్ లో కొన్నారు ఆంధ్ర పెట్రో? యావరేజ్ నేను 18 తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు అరౌండ్ 22-27 రూపీస్ యావరేజ్ ఉంది సార్. రైట్. ఆంధ్ర పెట్రో, టీఎన్ పెట్రో.
టీఎన్ పెట్రో ప్రాబ్లీ ఐ థింక్ ర్యాలీస్ లో ఒకసారి ఎగ్జిట్ అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 85 రూపీస్ నుంచి 40-45 దాకా పడ్డ స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో మీకు ఉన్న పొజిషన్ కి అట్లీస్ట్ మీరు 26-27 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 38 మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ మేబీ ర్యాలీ వస్తే కనుక 58 అరౌండ్ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ ఆంధ్ర పెట్రో మల్టీ ఇయర్ హైస్ బ్రీచ్ అవడం చూసామండి, ఇప్పుడైతే 2008 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్ హై బ్రీచ్ అయిందో, ప్రాబ్లమ్ ఇంకా చాలా పొటెన్షియల్ ఉన్నట్టే ఉంది స్టాక్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా స్టీప్ మూవ్స్ ఉంటాయి. ఆల్రెడీ స్టాక్ మనకి 20 రూపీస్ నుంచి 100 దాకా వెళ్లి యాజ్ ఆఫ్ ఫ్రైడే ఐ థింక్ అరౌండ్ 50 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో ఆంధ్ర పెట్రో ఇంకో 1 ఇయర్ మీరు హోల్డ్ చేయొచ్చండి, డెఫినెట్లీ మేబీ 40 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ అవుతాయి కనుక. అదర్వైజ్ 120-140 ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, ఒక మెయిల్ తీసుకొని కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఫ్యూచర్స్ లో కొన్నారట శ్రీకాంత్, 219 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? స్టాక్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందండి. కరెంట్లీ 211 ఉంది, మీరు 219 లో కొన్నారు ఐ థింక్ ఫ్యూచర్స్ కాబట్టి 206 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు. అదేవిధంగా 224 దాటితేనే అప్ సైడ్ పొటెన్షియల్ ఉంటుంది స్టాక్ కి. సో నా ఉద్దేశంలో 224-232 అనేది ఒక సప్లై జోన్ ఉంటుంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ స్ట్రిక్ట్లీ 204 కింద స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, సో మార్కెట్స్ పాజిటివ్ గా ప్రారంభమయ్యేందుకు మరికొద్దిసేపట్లో సిద్ధంగా ఉన్నాయి. కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.